ధర్నాలు, దీక్షలు, రకరకాల నిరసనలు, విమర్శలు, ఇటన్నీ అయిపోయినాయి. ఇప్పుడు రాజకీయాల్లోనూ ట్రెండ్ మారిపోతుంది. తొండ ముదిరి ఊసరి వెళ్ళైనట్టుగా రాజకీయాల్లో మన లీడర్లు చేసే నిరసనలు కూడా రోజుకో రకంగా మారిపోతున్నాయి. మాటకు మాట, సవాలుకు సవాల్, సై అంటే సై అన్నట్టు పూజలకు పూజలు, దీక్షలకు దీక్షలు అన్నట్టు తయారైంది పరిస్థితి. చూడండి, ఏపీలో ఫ్యాన్ పార్టీ వాళ్ళు పూజలు ఎట్లా నడిచినాయో. పొద్దు పొద్దుగాల లేచి ఏపీ ఫ్యాన్ పార్టీ లీడర్లంతా దేవుళ్ళకు పాపతి పట్టిండ్రు. ఇది వరకు అప్పుడొకరు అప్పుడొకరు పోయేటోళ్ళు కానీ మొన్న మాజీ సీఎం జగనాలు సారు సర్కారు వాళ్ళ మీద కోపానికి వచ్చి శనివారం నాడు పార్టీ లీడర్లంతా దేవుళ్ళకు పూజలు చేయాలి అని ఆర్డర్ లేచిండు. కాబట్టి ఇక వాళ్ళు వీళ్ళు అనకుండా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ నెత్తికో గుడికి పోయిండ్రు. పూజలు చేసి ప్రసాదాలు తిన్నారు. అటు వెనక మైకుల ముంగటికి వచ్చి ముచ్చట్లు చెప్పిండ్రు. ఇక చూడరు ఏమన్నారా. ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారి మీద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వారు అందరూ కలిసి తిరుపతి లడ్డు విషయంలో ఒక కుట్రపూరితమైన ఆరోపణలు చేయడం జరిగింది. దేవుడితో వెంకటేశ్వర, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామితో ఆయన్ని రాజకీయంగా వాడటం ఈ సరైన విధానం కాదని. ఈరోజు ఇక్కడ వెంకటనగర్లో వెంకటేశ్వర స్వామి గుడి చాలా ప్రసిద్ధి చెందిన గుడి, అందుకని ఈ గుడి దగ్గరకు వచ్చి ఇక్కడ ఈరోజు తగిన బుద్ధి ప్రసాదించే స్వామి అని చెప్పేసి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. ఇక అందరూ లీడర్లు ఏపీలో ఉన్న గుళ్ళు గోపురాలు దర్శనం చేసుకుంటే మాజీ ఆటల మంత్రి రోజక్క మాత్రం తమిళనాడు మదురైలు ఉన్న గుడికి పోయింది. ఇక చూడరు ఏమన్నదో. పొలిటికల్ జీరో ఆకునోను ఒరు రాంగ్ ఇంటెన్షన్ నీంగ పేసినది இந்த రిపోర్ట్ల డేట్ వెళ్ళి వందిర్చి. సో அதனால நீங்க தப்பு பண்ணது பேக் ஃபயர் ஆனது உங்களுக்கு தெரிஞ்சதுனால நீ சைடுக்கு ஒதுங்கிட்ட. உன்னோட டைரக்ஷன்ல ஹீரோ பவன் கல்யாண் முன்னுக்கு வந்திருக்காரு. ஏன்னா சந்திரபாபு நாயுடுக்கு எப்பவுமே கடவுள்னா பக்தி இல்ல, பயம் இல்ல. இங்க பாத்தீங்கன்னா உங்களுக்கே தெரியும், எப்பவுமே எந்த பூஜை பண்ணாலும் ஷூஸ் போட்டுட்டுதான் பண்ணுவார். இகிதிட்டுன்ட்டு ஏனாடன்னா மாஜி சிஎம் எங்கன்னா லாட்டு ருசி தூசிண்டா. ఇవాళ ఏమని పూజలు చేస్తారు ఫ్యాన్ పార్టీ వాళ్ళు అన్నట్టు కోపానికి వచ్చింది మంత్రి అనిత మేడం. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డు టేస్ట్ చేశారా? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షతలేస్తేనే 10 సార్లు దూకున్నాడు. అక్షంతలన్నీ అయిపోయినంత వరకు ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు. అది ఎక్కడ మండపంలోనే, ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే ఇంకా సాల్వ్ అయ్యక ముందే అక్కడే 10 సార్లు దువ్వాడు. ఆ క్రాఫ్ని దువ్వేసి తీసేసినోడు ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడు. ఒక్క ఏపీలోనే కాదు ఇటు తెలంగాణలో కూడా లడ్డు ముచ్చట్లు జోరుగానే నడుస్తున్నాయి. ఏపీ మాజీ సీఎం ముచ్చట్ల మీద సెంటర్ మంత్రి బండి సార్ గరం అయిండు. వెంకటేశ్వర చంద్రు, నేను మతం మార్చుకో, నేను హిందువులకు వస్తా అని చెప్పి డిక్లరేషన్ అవసరం లేదు. నేను క్రైస్తవుని, క్రైస్తవునివే ఒప్పుకున్నావు. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తావు? ఆ దేవుడి విశ్వాసం నమ్మకుండానే రావాలి. ఇప్పుడు ఇదే నమ్మకం లేకుండానే ఓట్ల కోసం, రాజకీయ కోసం పోయినావా నువ్వు? ఇలా ఇదా ఇదైనా హిందుత్వం అని మాట్లాడి గేజగన్ గారు. గిట్లా డొల్లి గట్టిగానే నడుస్తాంది. ఇంకో దిక్కు అటు నెయ్యి కల్తీ ఎట్టెట్ అయ్యింది, ఏమేమయ్యింది, మొత్తం ఇచ్చులు కాచకాయాలన్నీ బయటికి గుంజనికే సిట్టు ఆఫీసర్లు తిరుపతికి పోయిండ్రు. అంత కార్వాయి చేసి తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడేటట్టు ఓ రిపోర్టు తయారు చేస్తారట. రోజులు గడుస్తున్న కొద్దీ చల్లబడుతుందేమో అనుకుంటే ఇంకింత ఉడుకుడుకైతాంది కిరికిరి. అన్నేమో గాని ఫ్యాను పార్టీ వాళ్ళు అంతా పూజలు చేసిండ్రు. మరి అందరికి పూజలు చేయమని చెప్పి తాను మాత్రం ఎక్కడ పూజలు చేయలేదు మాజీ సీఎం సారు అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్.